కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురు అందించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు ఊరట కలిగే నిర్ణయం తీసుకుంది. జూలై 1 నుంచి డిఎన్ఎస్ ఎలవెంట్స్ డిఏ బెనిఫిట్ పొందుతారని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. పెండింగ్లో ఉన్న 3 ఇన్స్టాల్మెంట్ల డిఏని పొందుతారని ఆయన వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం 3 ఇన్స్టాల్మెంట్ల డబ్బును నిలుపుదల చేసిన విషయం తెలిసింది. 2020 జనవరి 1, 2020 జూలై 1, 2021 జనవరి 1 ఈ 3 ఇన్స్టాల్మెంట్ల డిఏ రావాల్సి ఉంది. ఇవన్నీ 2021 జూలై 1 నుంచి ఉద్యోగులకు వస్తుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు 50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుంది. ఇంకా 65 లక్షల మందికి పైగా పెన్షన్లకు బెనిఫిట్ ఉంటుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ 17% ఉంది. కేంద్ర కేబినెట్ 2020 డిఏ పెంపునకు ఆమోదం తెలిపింది. ఈ డిఏ పెంపు 2020 జనవరి 1 నుంచి వర్తించాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ దెబ్బకి డిఏ పెంపును నిలుపుదల చేసింది. జూలై 1 నుంచి మళ్ళీ డిఏ రానుంది. అంటే ఉద్యోగుల వేతనాలు పెరగనున్నాయి. డిఏ పెరుగుదల కారణంగా హెచ్ఆర్ఏ, ట్రావెల్ అలవెన్స్, మెడికల్ అలవెన్స్ వంటివి కూడా మారుతాయి.